మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సిటీ ప్యాలెస్లో పాస్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఆశీర్వాద ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ను ఎన్నికల్లో విజయం సాధించాలని పాస్టర్స్ ఆశీర్వదించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్స్ మాట్లాడుతూ, ఇప్పటికీ ప్రజలలో ఉండే వ్యక్తి, కష్టాలలో పాలు పంచుకునే వ్యక్తి శ్రీశైలం గౌడ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూన మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్, జోసఫ్, జీవరత్నం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాంగ్లికన్ ఇవాంజలి చర్చ్ ఇంటర్నేషనల్ ద్వారా మీ స్థాపనకు సంబంధించి ఇది వచ్చాము. మా కొత్తలపూర్ మండలంలో ఉన్నటువంటి ప్రతి సేవకుల ద్వారా ఒక ప్రేమగా ఒక దీవెన ప్రార్థన కొరకు వచ్చాము. శ్రీశైలం అన్న కొరకు ఎమ్మెల్యే నామినేషన్ ఇవ్వడానికి ఆయన వెళ్తున్నారు. వెళ్ళడానికి ముందు మమ్మల్ని పిలిచి దీవెన కొరకు వచ్చారు. మేము మనస్ఫూర్తిగా దీవించాం. దేవుని తీర్మానం, దేవుని చిత్తం ఎవరి మీద, ఏ నాయకుల మీద ఉందో ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు, జయిస్తారు. ఆ తీర్మానం అనేది మాకు తెలియదు, దేవుడికి తెలుసు. ఆ తీర్మానం ఎవరి మీద ఉందో వాళ్ళ ప్రతి నాయకులు మేము దీవిస్తాం. ఆ విధంగా ఈరోజు శ్రీశైలం అన్న కూడా దీవించడానికి వచ్చాం, ఆ దీవెన ఇచ్చాం. ఆయన కూడా చాలా సంతోషించారు, మాకు కూడా సంతోషంగా ఉంది. మా యొక్క బృందం ద్వారా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఆశీర్వాదం భావిస్తున్నాం. ఏ శ్రీశైలం అమ్మ మరి ఈ ప్రాంతంలో సేవ చేసినటువంటి వీరు అధికారిగా ఉండి శ్రీశైలం గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక మంది ఇచ్చినటువంటి సాక్ష్యాల ప్రకారంగా వారు చేసినటువంటి మంచి కార్యము బట్టి మనందరము చూసి విని మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే రాబోయే దినంలో దేవుడు వారిని ప్రత్యక్షంగా వారి కార్యము నిమిత్తము ఎలక్షన్స్లో వారిని గెలిపించి దేవుడు ఆశీర్వదించాలని మేము అందరము కోరుకుంటూ రాష్ట్ర సదస్సులో అందరము వచ్చి వారిని దినం ఆశీర్వదించడం జరిగింది. దేవుడు వారిని దీవించి ఆశీర్వించుకుంటాం. ఈ టీవీ ద్వారా ఈ ప్రచారము, ఈ సేవ, ఈ భారమంతా కూడా మేము కూడా పంచుకునే కృప దేవుడు వారికి ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటాం. నా పేరు దశరథ రామయ్య నాయుడు, మాస్టర్ గండమైసమ్మ. ఈ రోజున మరి శ్రీశైలం గౌడ్ గారు దేవుని నిబంధన చెబుతుంది, కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయని. మరొకటి, ఈ లోక సంబంధమైన చట్టాలు కానీ ప్రభుత్వాలు కానీ దేవుని స్వాధీన ఆధీనంలో ఉన్నాయని, ఆయన ఇష్టం వచ్చిన వారిని ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడని, అధికారాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయని చెప్పబడుతుంది. అదేవిధంగా శ్రీశైలం గౌడ్ వారు దేవుని యొక్క వారి యొక్క మాటకి లోబడి ఈ రోజున అందరిని పిలిపించి నమ్మి ఆ మాట మరి ప్రార్థన పెట్టుకోవడం జరిగింది. మేము ఈ కుత్బుల్లాపూర్ మండల అసోసియేషన్లో ఉన్న పాస్టర్స్ అందరూ కూడా, బిషప్లందరూ కూడా వచ్చి మేము హృదయపూర్వకంగా వారిని ఆశీర్వదించాం. మరి దేవుడి చిత్తంలో ఎవరుంటే వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆమెన్. బాగా చక్కగా జరిగింది. దేవుడు వారిని మిమ్మల్ని కూడా ఆశీర్వదించుగాక.